గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు వక్కిరవాగు పొంగి పొర్లి బ్రిడ్జి మొత్తం నీటిలో మునిగిపోవడంతో ఈ ప్రాంతాలను జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు మరియు పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతా సురేష్ బాబు కల్లూరు మండలం నాయకులు వంతెనను సందర్శించారు. చింతా సురేష్ బాబు మాట్లాడుతూ, ఈ వంతెన కల్లూరు మండలం నుంచి కర్నూలు పట్టణానికి వెళ్లే మార్గం గుండా నిత్యం దాదాపుగా 50,000 మంది వరకు రాకపోకలు సాగిస్తారని, అయితే ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని గత ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలాసార్లు వినతి పత్రాలు అందజేశామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇలాగే పట్టనట్టు వ్యవహరిస్తే జనసేన పార్టీ తరపున మున్సిపల్ కార్పొరేషన్ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మంజునాథ్, సుధాకర్, శ్రీనివాస్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మనము మా వెనుక చూస్తున్నటువంటి వాగు ఒక్కేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. అది కంప్లీట్ ఒక్కేరు వాగే అనుకునేరు, పొరపడినట్లే. అక్కడ మధ్యన కర్నూలు టౌన్ నుంచి కల్లూరుకు, కల్లూరు ఎస్టేట్కు, చరీనగర్కు, కృష్ణానగర్కు, కర్నూలులో సగ భాగానికి ఇది కర్నూలు నుంచి ఒక కనెక్టివిటీ, ముఖ్యమైన కనెక్టివిటీ. ఈరోజు ఒక చిన్నపాటి వర్షం పడినా కూడా ఈ వంతెనపై నుంచి నీళ్లు ప్రవహించడం, రోజు కొన్ని వేల మంది ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు, వాళ్ళకందరికీ ఎంతో ఇబ్బంది. ఈ కనెక్టివిటీ తగ్గిపోవడం వలన సుమారు 5 కిలోమీటర్లు తిరిగి మరీ ఈ ప్రాంతాలకు చేరుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఇలాగే ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న వర్షానికి కూడా ఈ ఒక్కేరువాగి పొంగి ఈ పిచ్చి మీద పారడము, ఇక్కడ కొన్ని వందల మంది, వేల మంది రోజు ఇక్కడ ప్రయాణం కొనసాగిస్తున్నారు. వీళ్ళకందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది మున్సిపాలిటీకి. ఈరోజు కమిషనర్ గారికి మేము ఇదే తెలియజేస్తున్నాము, ఖచ్చితంగా ఇన్ని వేల మంది ఇక్కడ రోజు ప్రయాణం చేసి ఎంతో ఇబ్బందికరంగా ఇక్కడ ఉంది. కొన్ని మరీ 5 కిలోమీటర్ల దూరం తిరిగి మరీ మరి గమ్యస్థానం చేరుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం కమిషనర్ గారికి, అలాగే రిప్రజెంటేషన్ కూడా ఛాన్సర్ మేము ఇవ్వడం జరిగింది పార్టీ సిబ్బందికి కూడా. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, దీనిగాన పనులు దీని ఎత్తును పెంచి ఇక్కడ వీళ్ళకి ఇబ్బందిగాన కలగజేయకుంటే త్వరలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో దిగ్బంధనం చేస్తాము. ఈ సమస్య మీద ఖచ్చితంగా పోరాడతాము. కల్లూరు, కల్లూరు ఎస్టేటు నగరవాసులకు వాళ్లకు ఇబ్బంది కలగకుండా పోరాడతామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం.